అన్న ఎలా ఉందన్న సలార్ మూవీ, ఎలా అనిపించింది? సలార్ మూవీ అయితే అదొస్తు అబ్బా అని ఏదో అనుకొని పోయా, నిజంగా ఎంతవరకు పెడతాడు, అదే సేమ్ రొటీన్ ఫిలిం అన్నట్టు అనుకొని పోతాం. కానీ అక్కడ అస్సలు డిఫరెంట్ జోన్, అసలు యాక్షన్ అయితే బీభత్సం అతన్ని. మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే ఫ్రెండ్షిప్ కోసం ఇక్కడ మనం ఎంతో స్వార్థంతో బిహేవ్ చేస్తాం, అక్కడ ఫ్రెండ్షిప్ కోసం ఏ స్వార్థము ఇది లేకుండా అతను ఎంత ఎక్స్ట్రాడనరీ వెళ్ళాడు, ఫ్రెండ్షిప్ కోసం ఎంత ఎక్స్ట్రాడనరీ వెళ్ళాడు. మళ్ళీ మధ్యలో ఎంత దూరం ఎన్ని అవాంతరాలు ఎదురవుతాయి, తను ఎక్స్పెక్ట్ చేయకుండా ఎన్నో ట్విస్టులు మలుపులు కానీ అనుకోడు బీట్ చేస్తుంది. ఆయన ఒక డైరెక్టర్ అంతకు మించి తీయాలనుకుంటాడు. ఇంకా ప్రభాస్ లాంటి కటౌట్ అంటే మనము కొంచెం అసూయపడతాం, అరే ఆ కటౌట్ లేమా అన్నట్టు కొంచెం అసూయపడతాం, అతని కటౌట్కే ఫిదావచ్చు. అతని యాక్షన్ సీన్ అయితే గూస్ అస్సలు షాకింగ్ అయిపోతాము. అదో యాక్షన్ సీన్ రెడీ 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 అన్నట్టు మళ్ళీ మళ్ళీ చూస్తాం అతని యాక్షన్ సీన్స్. అరే ఫార్వర్డ్ చేసి చూడాలా, ఏదో ఫోన్లో యూట్యూబ్ వీడియోలు చూసినట్టు ఫార్వర్డ్ చేసి అదే ఆ సీన్ మిస్ అయ్యానే అన్నట్టు మనం చాలా క్యూరియాసిటీగా మళ్ళీ చూస్తాం. అది అంటే ఈ సినిమా అయితే నిజంగా అతనికి మంచి బ్రేక్ ఇస్తుంది, ఇంకా అతని స్థాయిని ఇంకా మంచి లెవెల్లో తీసుకెళ్తుంది. అది ప్లాఫ్ అని నేనైతే చెప్పలేను ఆ మూవీలో. ఇప్పుడు కేజీఎఫ్ కంటే ఎక్కువ ఎలివేట్ చేశాడు ప్రభాస్ని మూవీలో. ప్రభాస్ని ఆయన్ని ఆల్రెడీ ఎలివేట్ అయ్యాడు, ఇంకా ఆయన ఇంకా ఎలివేషన్ హై రేంజ్కి తీసుకెళ్ళాడు ఈ సినిమాతో. డైరెక్టర్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడా? మరి ఖచ్చితంగా రీచ్ అయ్యాడు. మనం అనుకున్న స్టోరీ అయితే కాదు, అక్కడ డిఫరెంట్ జోన్ ఉంది, డిఫరెంట్ జోన్. అది మనం అనుకున్న కథ అయితే కాదు, మొత్తం ఏదైనా మనం అనుకున్న టీజర్లో ఉన్నట్టు అస్సలు కాదు. ఖచ్చితంగా వస్తాయి ఆ మూవీ అయితే ఖచ్చితంగా. ఇంకా మంచి కలెక్షన్ అయితే చూస్తుంది, అతని కడోట్కే చూడచ్చు. ఇంకా హీరోయిన్ ఏదో చిన్నపాటి రోల్ అనుకోవచ్చు.